రైట్ నో మొత్తానికి అయితే మన మ్యాగ్నెటిక్ టెయిల్ రేడ్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. సో టోటల్గా మన సర్వీస్ కాస్ట్ వచ్చేసి 8. సో ఫస్ట్ ఇది వచ్చేసి మన మ్యాగ్నెటిక్ టెయిల్ టైడ్. సో ఇది వచ్చేసి మా డాడీ పాత ఇండికేటర్లు అన్నట్టు, ఎందుకు కొత్తగా కొనుక్కోవడం అని చెప్పి పాతయే పెట్టుకున్నా. ఇక్కడ మీకు రష్గా అనిపిస్తుంది కదా. ఇంకో విషయం ఏంటి అని చెప్పేసి అంటే, ఈ మ్యాగ్నెటిక్ టెయిల్ టైడ్ మన బండ్లకు అంటే R15Mకి మాత్రం అస్సలు సూట్ కాదు. హ్యాపీ బ్యూటిఫుల్ పీపుల్, నమస్తే. ఆదాబ్, దిస్ ఇస్ విక్రాంత్ అనౌరాస్. సో రైట్ నౌ టుడే డేట్ వచ్చేసి 9th August అండ్ టైం వచ్చేసి 10 అవుతుంది దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ. సో మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి అంటే యమహా షోరూంలో ఉన్నాం. ఎందుకు యమహా షోరూంలో అంటే మన బండి ఇప్పుడు సర్వీసింగ్ అవుతుంది, 4th సర్వీస్. యాక్చువల్లీ 13,000 లోపే సర్వీసింగ్కి ఇవ్వాలి, కానీ మన బండి 13,100 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పుడు సర్వీసింగ్ పట్టుకొచ్చిన నేను చెన్నై నుంచి వెళ్ళి పొద్దున్న వచ్చిన, దిగి డైరెక్ట్గా ఇంటికి పోయి ఒక 2 అవర్స్ అటు ఇటు టైం పాస్ చేసే 9:30 అయింది. ఇక 9:30 ఇక్కడికి వచ్చి సర్వీసింగ్ ఇస్తామని చెప్పేసి వచ్చిన తొందరగా. అండ్ అట్లనే మీరు చూసినట్లయితే మ్యాగ్నెటిక్ టెయిల్ టైడ్. సో ఇది కూడా మన బండికి ఫిట్టింగ్ చేపిస్తామని చెప్పి అనుకుంటున్నాం. ఏదో కొనుక్కున్నా ఆన్లైన్లో, దీని కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ ఏమో పడ్డది. ఇది మ్యాగ్నెట్ మాత్రం మస్తు స్ట్రాంగ్గానే ఉన్నది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇండికేటర్స్ వచ్చేసి ఆల్రెడీ పాత ఉండే ఇంట్లో ఉండే, సో అవే దీన్ని ఫిట్ చేసిన మళ్ళీ కొత్త ఎందుకు అని చెప్పేసి. అంటే 4 పీసెస్ వస్తాయి కదా, సో ఇవి 2 పీసెస్ ఎక్స్ట్రా ఉండే. సో ఈ 2 పీసెస్ నా బండికి ఫిట్ చేసుకుండే ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో చిల్లర చూసాం, ఫస్ట్ అయితే బండి సర్వీసింగ్ చేయాలి. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళు ఇంటర్నే ఫిట్టింగ్ చేస్తారా లేకపోతే బయట ఫిట్టింగ్ చేస్తారా తెలియదు. ఒకవేళ బయటనే ఫిట్టింగ్ చేయించుకోవాలనుకుంటే తప్పదు, ఇంకా మనం బండిని బయటికి పట్టుకుని పోయి వేరేదైనా మెకానిక్ షాప్లో ఫిట్టింగ్ చేయించుకోవాలి. సో అండ్ అట్లనే మన ఛానల్కి నన్ను ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, జర మన ఏమే ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. మీరు మన స్టంట్ వీడియోకి చూపించిన రెస్పాన్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు మన వీడియోస్ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా పైకి పోతున్నాయి. సో చలో ఇంకా అందరికి అట్లనే సపోర్ట్ చేయాలి, మెల్లమెల్లగా 1K ఫ్యామిలీ అయిపోతాం ఈజీగా. ఆల్రెడీ 825 అయిపోయింది మన సబ్స్క్రైబర్స్ ప్రజెంట్ కౌంట్ వచ్చేసి. సో ఈజీగా ఒక 1K ఫ్యామిలీ అయిపోయిందంటే నిజంగా మసాలా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనైతే 2 ఇయర్స్ నుంచి వెళ్ళి నేను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన, బైక్ రైడింగ్ ఇవన్నీ ఒక 1.5 ఇయర్ నుంచి స్టార్ చేసిన అండ్ నా బోజో వచ్చి దగ్గర దగ్గర 4-5 మంత్స్ వేసుకోండి, 5 మంత్స్ అవుతుంది. సో ఈ 5 మంత్స్లో మన యూట్యూబ్ ఛానల్ అనేది మెల్లమెల్లగా గ్రోత్ అనేది వస్తుంది. సో ఆ గ్రోత్ని అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో చలో బైక్ సర్వీసింగ్కి ఇచ్చేటప్పుడు నేను దాన్ని ఏమేమి చేపిస్తున్నా ఏంది అని చెప్పి నేను చూపిస్తాను. అండ్ అట్లనే మన మ్యాగ్నెటిక్ టెయిల్ రేడి ఒకవేళ అది ఇక్కడ ఫిట్టింగ్ చేయరు అని చెప్పేసి అంటే బయట ఫిట్టింగ్ చేపిస్తే మాత్రం నేను దాన్ని సపరేట్ వీడియో తీస్తాను. సో చలో. సో రైట్ నో మొత్తానికి అయితే మన మ్యాగ్నెటిక్ టెయిల్ రేడి ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం వెనుక ఇదంతా తీసేస్తున్నాం. సో ఈ పార్ట్ని మొత్తం తీసేస్తున్నాం. ఇంకా వస్తలేదు అన్న, స్లిప్ అయింది మళ్ళీ ఇబ్బంది అయింది. సో యాక్చువల్గా మన బండి వెనుక నిజంగా మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే మన బండిది వెనుక నంబర్ ప్లేట్ది నార్మల్గా షోరూమ్తో వచ్చేది మొత్తం తీపిచ్చేసాం షెట్ని. ఇప్పుడు మన మ్యాగ్నెట్ టెయిల్ రేడి పెట్టబోతున్నాం, లేకపోతే దానికి చిన్న డ్రిల్లింగ్ చేయించే వర్క్ ఉంది. ఏంటి అని చెప్పేసి అంటే మనకు వచ్చిన మ్యాగ్నెట్ టెయిల్ రేడి కరెక్ట్గా ఫిట్టింగ్ రాలేదు, అంటే హోల్ సరిగ్గా రాలేదు. సో దాన్ని మనం ఇప్పుడు పోయి మళ్ళీ 4 డ్రిల్లింగ్ చేయాలి, నాకు కరెక్ట్ 4 హోల్స్ చేయాలి. సో హోల్స్ చేయించి పెట్టించాలి. బండి మాత్రం వితౌట్ వెనుక పార్ట్ సెక్సీ ఉన్నది, వేరే లెవెల్ ఉన్నాయి అసలు బండి. సో చూపిస్తాను ఆవులని. మన బండి చిన్న డెస్టేడ్ పోయింది అన్నట్టు, అంటే సార్ నార్మల్గా అన్నవాళ్ళు ఒకసారి బండిని నడిపి చూస్తా అని చెప్పేసి బయటికి తీసుకొని పోయిల్లు. సో అట్లా బయటికి పట్టుకొని పోతే తెలుస్తుంది కదా నార్మల్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే బండి అయితే ఏం ప్రాబ్లమ్స్ లేదు, అంతా నా మొత్తం ఓకే. సో చూసాం, నాకైతే తేల్టేడి పెట్టిన తర్వాత బండి లుక్ ఎట్లయిద్ది అని చెప్పి మస్తు యాంగ్జైటీతో ఎదురు చూస్తాను అన్నమాట. సో చలో బండి వచ్చి బండి ఇట్లా లోపల పోయేటప్పుడు చూపిస్తాను నేను మీకు వీడియో బండి ఎట్లున్నాయని చెప్పేసి. సో అంటే దెన్ వెయిట్. సో గాయ్స్, మొత్తానికైతే బయటకు వచ్చాం షోరూమ్ నుంచి వెళ్ళి.
సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా పవన్ కూడా వచ్చిండని చెప్పేసి, అంటే పవన్ అంతా ఫస్ట్ పోయి నా మ్యాగ్నెటిక్ టేల్ టేడీకి ఆ ప్లేట్కి ఫస్ట్ డ్రిల్లింగ్ చేయాలన్నమాట. సో ఆ డ్రిల్లింగ్ చేయించిన తర్వాత ఇన్స్టాలేషన్ చేసాం మనం. అంతలోపు మన జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోతుంది. నార్మల్గా జనరల్ సర్వీసింగ్లో ఏం చేస్తారు, నార్మల్ ఆయిల్ చేంజ్ చేస్తారు అండ్ అట్లనే ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు. ఇంకా నా బైక్ వచ్చేసి గేర్ ఆయిల్ సీల్ ఉంటుంది అన్నట్టు, ఒక క్యాప్ ఉంటుంది నార్మల్ ప్లాస్టిక్ది. సో ఆ క్యాప్ అనేది మేబీ లూజ్ అయినట్టు ఉంది కావచ్చు, సో అది ఒక చేపియాలి. అండ్ అట్లనే క్లచ్ అనేది కొంచెం వంగింది. ఎందుకు అని చెప్పేసి అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో బండి పార్కింగ్ చేసిన కాడ మొత్తం మట్టి మట్టి ఉండే, సో అది హోల్ పడి ఇటు సైడ్కి స్లాండ్ అయిపోయి బండి కింద పడ్డది. సో క్లచ్ అనేది కొంచెం వంగిపోయింది. సో అదొకటి. అండ్ అట్లనే మన చైన్ కూడా సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉన్న చైన్ది. సో అది అంతా క్లీన్ చేయించి మళ్ళీ నీట్గా లూప్ చేయించుకోవాలి. అండ్ ఇప్పటి నుంచి బండి మాత్రం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి, షైనింగ్ కావాలి. నాకు నా బండి చూసిన ప్రతిసారి ఏదేదో అనిపిస్తుంది, అంటే సరిగ్గా నేను క్లీన్ చేసుకోలేను కదా, సో అదొకటి ప్రాబ్లం. అండ్ అట్లనే ఇంతకుముందు ఒక బ్రో కాల్ చేసిండు ఉదయ్ అని చెప్పేసి. సో ఆ బ్రో కాలనీలో ఉంటాడు, బొగద వాటర్ఫాల్స్ పోతున్నాం బ్రో అని చెప్పేసి ఇప్పుడు చెప్పిండు నాకు వెంటనే, ఇప్పుడు స్పాట్లో చెప్పేసిండు. నా ఆల్రెడీ మన బండి మొత్తం వెనుక మ్యాగ్నెట్ టేల్ టైడ్ మొత్తం ఇప్పించేసినాం కదా, సో మనం మోనిక్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకు అని చెప్పేసి అంటే ఆ అన్న మార్నింగ్ షట్టర్ ఓపెన్ చేసేటతోనే మన బండి లోపల తీసుకుపోయి ఫస్ట్ మనదే ఇప్పిండు. ఇప్పేటప్పుడు మీరు చూసి ఆ వీడియోలో ఎంత కష్టమైందో. సో మళ్ళీ అన్నని ఫిట్ చేయించి అన్నట్టు అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే బాగుంటుంది కదా, సో అందుకే ఆ బ్రోకి చెప్పిన, బ్రో ఇట్లా సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి అంటే సరే బ్రో నెక్స్ట్ టైం చూసామని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు బొగద వాటర్ఫాల్స్కి రైడ్కి ఏమేం బండ్లు పోతున్నాయని చెప్పేసి అంటే 4 R15 అంట అండ్ ఒకటి బెనెలీ టీఆర్కి 502. నాకు ఆ బండి చూడాలని చెప్పి మస్తు ఆశగా ఉంది, కానీ ఇప్పుడు మన సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఏం చేయలేము. చలో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళా కాలనీకి పోయినప్పుడు బ్రోని మీట్ అవుదాం. సో బ్రోని మీట్ అయితే అయిననే మళ్ళీ ఆ బెనెలీ టీఆర్కే 502ని మనకు చూపిస్తాడు. సో చూద్దాం ఎప్పుడైనా మెల్లగా మనం ఒకసారి అటు పోయినప్పుడు ఒకసారి ఆ బండిని డీటెయిల్గా రివ్యూ తీసుకుందాం కావాలని చెప్పేసి అంటే. సో చలో పవన్ కూడా వచ్చిన తర్వాత మనం మన డ్రిల్లింగ్ కొట్టించుకునేటప్పుడు నేను మీకు వీడియో చూపిస్తాను. సో ఏ గాయస్, మొత్తానికి అయితే మనం డ్రిల్లింగ్ కొట్టించడానికి వచ్చినాం. సో డ్రిల్లింగ్ అయితే అయిపోయింది. డ్రిల్లింగ్ చేయించేటప్పుడు నేనైతే ఏం వీడియో తీయలేదు. సో చూస్తుందిగా కనిపిస్తుందిగా, సో 4 holes కరెక్ట్గా కొట్టించేసినాం మనం. చలో ఇంకా షోరూమ్ అయిన తర్వాత ఇది పెట్టిన తర్వాతనే వాళ్ళు సర్వీసింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి అన్నారు. సో పోయి మనం ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసుకొని దెన్ చలో ఇంకా సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ పోయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ ది బ్లాగ్, కంటిన్యూ ది బ్లాగ్.
సో టుడే మన సర్వీస్ కాస్ట్ వచ్చేసి 837 రూపీస్ అండి. సో ఇది ఇది మన ఇంజిన్ ఆయిల్, ఇది ఆయిల్ ఫిల్టర్, ఇది నార్మల్గా వాష్ చేసినందుకు 100 రూపీస్ ఛార్జ్, టోటల్ 837. సో మొత్తానికి అయితే మన బండి వాషింగ్ గీసింగ్ అంతా అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ వాషింగ్ నడుస్తుంది, సర్వీసింగ్ అంతా అయిపోయింది, మ్యాటీరియల్ మన టికెట్ రెడీ కూడా ఫిట్టింగ్ అయిపోయింది, మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వాషింగ్ అయిపోయిందంటే ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత చిన్న సినిమాటిక్ షార్ట్స్ కొన్ని తీసుకొని చిన్న అప్లోడ్ చేస్తాను. ఒకసారి చూడండి మీరు, మన బైక్ అయితే ప్రజెంట్ వాషింగ్ అవుతుంది. సో చలో వాషింగ్ అయిపోయిన తర్వాత బయటకు పోయి చిన్న చిన్న అట్లా మ్యాగ్నెటిక్ టెల్టెడి పెట్టిస్తుంది సినిమాటిక్ షార్ట్స్, అండ్ అట్లనే మ్యాగ్నెటిక్ టెల్టెడి ఫిట్టింగ్ది నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. సో ఏ గాయస్, మొత్తానికి అయితే మనం బయటకు వచ్చినాం, నేను మీకు చెప్పినట్లే సినిమాటిక్ షార్ట్స్ చూపిస్తాను అని చెప్పేసి అన్నా కదా. సో ఫస్ట్ సినిమాటిక్ షార్ట్స్ కంటే ముందు నేను నార్మల్గా ఎట్లా ఇన్స్టాలేషన్ చేసిన, ఎట్లా జరిగింది అని చెప్పి మీకు మొత్తం ప్రొసీజర్ చెప్తా. సో ఫస్ట్ ఇది వచ్చేసి మన మ్యాగ్నెటిక్ టెల్టెడి. సో ఇది వచ్చేసి మా డాడీ పాత ఇండికేటర్లు అన్నట్టు, ఎందుకు కొత్తగా కొనుక్కోవడం అని చెప్పి పాతయే పెట్టుకున్నా. ఇక్కడ మీకు రస్ట్ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి మా పాత ఇండికేటర్లు, అండ్ ఇది దీనికి నేను మళ్ళీ సపరేట్ డ్రిల్లింగ్ కొట్టిపించాను అన్నట్టు. ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను నచ్చిపెట్టానికి. సో అవి రెండు హోల్స్ నేను సపరేట్గా పెట్టిపించాను అన్నమాట, మొత్తం 4 హోల్స్ అవి నేను సపరేట్గా పెట్టిపించిన. సో మ్యాగ్నెట్ ఆన్ చూసులు కదా, క్వాలిటీ అయితే బాగానే ఉంది, పర్లేదు. కానీ ఓపెన్గా చెప్పాలంటే కిందకి మూసేటప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకు అని చెప్పేసి అంటే చూపిస్తున్నాను అండి. సో ఇక్కడ మ్యాగ్నెట్ వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో ఉంది, ఈ మధ్యలో మ్యాగ్నెట్ ఇక్కడ, ఇవి రెండు బోల్ట్స్. సో ఈ బోల్ట్స్ వల్ల ఈ మ్యాగ్నెట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటి అని చెప్పేసి అంటే, ఈ మ్యాగ్నెటిక్ టెల్టెడ్ మన బండ్ల కంటే R15Mకి మాత్రం అస్సలు సూట్ కాదు. అండ్ నాకు తెలిసి R15V4 ఆర్ R15V3 కూడా సూట్ కాదని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇప్పుడు లెట్స్ గో ఫర్ ద సినిమాటిక్ షాట్స్ ఆఫ్ మై బైక్, మై బోజో. చలో ఇంకా చలో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ ఒకవేళ మన వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలిసి చిన్న కింద లైక్ కొట్టుకోండి, అండ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జరా వీడియోని షేర్ చేయండి, మన వీడియోని మనం నియర్ టు 1K AMA ఫ్యామిలీ. సో జల్దీ షేర్ చేసేయండి. చలో ఇంకా షైనింగ్ ఆఫ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.